మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దుదామని అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ఏపీడీ లక్ష్మి అన్నారు. ఆదర్శనగర్లో జీవీఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం నిర్వహించిన మన కూరగాయల తోట కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ తెచ్చిన కూరగాయల మొక్కలు విత్తనాల పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. రసాయన క్రిమి సంహారకాలు, రసాయన కలుపుతీత మందులు లేకుండా ప్రకృతి ఆధారిత పంటలను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యకరమన్నారు. నగరంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలని కోరారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం మాట్లాడుతూ, మిశ్రమ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు ఎలా పండించాలి, తీగజాతి మొక్కలు ఎలా పండించాలి, ఎరువు ఎలా తయారు చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరవల్లి నుండి తెచ్చిన కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను పంపిణీ చేశారు. సిటీ అంతా కూడా మీకు, ఎందుకంటే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న చోట వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అలాగే రకరకాల మొక్కలు ప్రాక్టీస్ చేస్తారు. అలాగే చాలా మందికి ఆల్రెడీ గైడెన్స్ ఇచ్చున్నారు కాబట్టి ఎక్స్పోజర్ ఉంటుంది. ఎక్కడ మెలకువలు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళందరి గైడెన్స్ని కూడా మేము లైనప్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నప్పుడు మీకు కూడా ఉపయోగపడేలాగా, అంటే అది మీకు హాబీగా ఉంటుంది, అలాగే మీకు సంబంధించిన కాయగూరలు ఇవి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ టెర్రస్ గార్డెన్ అనే దాన్ని మనం ఎంకరేజ్ చేస్తాం. సో విశాఖపట్నంలో అన్ని వార్డుల్లో కూడా అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ మందిని టెర్రస్ గార్డెన్కి ఎంకరేజ్ చేయాలి అనేది ప్రయత్నం. సో ఎకో వైజాగ్లో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ఎకో క్లీన్ అని ఒకటి, ఎకో గ్రీన్, ఎకో బ్లూ అని, ఎకో జీరో పొల్యూషన్, అలాగే ఎకో జీరో ప్లాస్టిక్. సో ఇందులో ప్రతి కాంపోనెంట్ కూడా మీరు ఆల్మోస్ట్ టచ్ చేస్తారు. ఎందుకంటే సో ఆటోమేటిక్గా మీకు ఇంట్లో ఉన్న దాన్ని కూడా కిచెన్ గార్డెన్స్ గట్లగా మీరు తీసుకొచ్చినప్పుడు కొంత వేస్ట్ మెటీరియల్ కూడా మీరు రీసైకిల్ చేస్తారు, అది ఎకో క్లీన్లోకి వస్తుంది. అలాగే మీకు ఉన్న వాటర్ని కూడా అవకాశం ఉంటే ఫ్యూచర్లో రీసైకిల్ ప్లాన్ చేయొచ్చు. అలాగే ఎకో గ్రీన్లో ఏదైతే మన సిటీలో ప్లాంటేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నామో దానిలో పార్ట్ కింద మీరు పెట్టే టెర్రస్ గార్డెన్ కూడా రేపన్న రోజుని సిటీలో మనం ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ క్లాసిఫికేషన్ తీసుకుంటే సిటీలో గ్రీన్ కవర్ పెంచడంలో కూడా చిన్న కంట్రిబ్యూషన్ కమ్యూనిటీ నుంచి, ఉమెన్ గ్రూప్స్ నుంచి కూడా ఉంటుంది. సో అలాగే మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ సిటీలో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించాలి, ముఖ్యంగా పార్టికులేట్ మ్యాటర్ని 20-30% తగ్గించాలి. దానిలో కూడా మనకి ఈ ప్లాంటేషన్ యాక్టివిటీ అట్లీస్ట్ కొంత పోర్షన్ మనం సిటీ అంతా కూడా అందరూ ప్రాక్టీస్ చేసినట్టే ఉంటుంది. అలాగే మీ అందరికీ తెలుసు వాతావరణంలో మార్పులు, సో క్లైమేట్ చేంజ్ అంటాం, టెంపరేచర్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే టెర్రస్ గార్డెన్ ఉంటుందో సో కొంతవరకు హీట్ ఎక్కకుండా కూడా మనం ప్రయత్నించిన వాళ్ళు అవుతాం, ముఖ్యంగా తీగలు అవి, దాంతోపాటు ఫుడ్ అంటే వెజిటేబుల్స్ కానీ లేకపోతే మెడిసిన్ ప్లాంట్స్ కానీ ఇలాంటివన్నీ మీరు పెంచినట్టయితే. సో మీ అందరి ఇళ్లలో కూడా మీరు టెర్రస్ గార్డెన్ ప్రాక్టీస్ చేసి అది మీకు ఒక హాబీగా పెట్టుకుంటే అది జీవీఎంసీకి, మన సిటీకి ఉపయోగపడుతుంది. అలాగే మీరు చేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇందులో ఉన్న పోషకాలు కాయ రూపంలో వస్తుంది కదా, ఇక్కడ మనం ఒక బంగాళాదుంప మొక్క నాటామనుకో, దీనిలో దీనికి కావాల్సిన పోషకాలు తీసుకుంటాం, దానికి కావాల్సిన పోషకాలు తీసుకుంటాం. ఇది రెండు అయిపోయాక ఈ వెల్లుల్లి ఉంది కదా, ఈ వెల్లుల్లి ఉంది కదా, ఇది ఏం చేస్తామంటే ఒక్క దాంట్లో ఒకటే నాటు, ఇందులో ఒక దుంప నాటుతున్నాం, ఒక కాయ నాట, వెల్లుల్లి నాట. వెల్లుల్లి ఏం చేస్తుంది, వెల్లుల్లి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏదైనా పురుగు వాలిందనుకో దాన్ని ఇష్టపడదు వెల్లుల్లి మొక్క, అప్పుడు వెల్లుల్లి మొక్క రాకపోవలసింది ఏం చేస్తుంది, వెళ్ళిపోతాం. లేదనుకుంటే మనం టమాటా మొక్కను పట్టుకొని నాశనం చేస్తాం. అలా నాశనం చేయకుండా ఉండటానికి ప్రతి దాంట్లో ఒక వెల్లుల్లి, ఒక చిన్న అల్లం కొమ్ము నాటేమనుకో, ఆ రెండు కలిపి మనకి ఎక్కువ టమాటా పంట రావడానికి, టమాటా పురుగు పట్టకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దీనికి నీళ్లు వేయాలి కదా, మరి నీళ్ళు ఏం చేస్తారు, అంత సేమ్ మళ్ళీ పెంచాలన్నమాట. అలా పెంచడం కోసం ఏం చేయాలి, బయట ఎక్కడో అక్కర్లేదు, మన ఇంటి మీద ముందు మనం పెంచుకుంటే చాలు. మన కూరగాయలు కానీ, పండ్ల మొక్కలు కానీ, ఆకుకూరలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మనంతటి మనం పెంచుకున్నామంటే అది కొంచెం వరకు అయినా కానీ టెంపరేచర్ని తగ్గిస్తుంది అండ్ క్లైమేట్లో పొల్యూషన్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే బయట ఏయో పురుగుల మందులు కొట్టిన కూరగాయలు అలాంటివి తినడం వల్ల మన హెల్త్ పాడైపోతుంది.
అలా కాకుండా మనంతట మనం చేసుకోవడం వల్ల ఆర్గానిక్ గా తింటాం, మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మన ఇంట్లో ఏదైతే కిచెన్ వేస్ట్ ఉంటుందో ఆ కిచెన్ వేస్ట్ కూడా బయటికి పోకుండా దాన్ని మళ్ళీ మనం కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసి అది మన మొక్కలకి యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వేస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది, అలాగే మన హెల్త్కి కూడా బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల మనకి యూజ్ ఏంటి, బయట కొనే ఖర్చు తగ్గుద్ది, హాస్పిటల్కి లేకపోతే ఇంకా అదర ఉపాధి ఇవ్వడం కాకుండా. సో ఇది కూడా ఒక ఇంటికి మెయిన్ ఒక కన్స్ట్రక్షన్ గా కరెక్ట్ గా చెప్పాలి అంటే లేడీస్ చేసినట్టు ఇంటిని మేనేజ్ చేయడం జెంట్స్ వల్ల కాదు. ఎందుకంటే ఒక 10,000 రూపాయలు ఇచ్చి హస్బెండ్కి మేనేజ్ చేయమంటే చేతులు ఎత్తేస్తారు, అదే లేడీకి ఇస్తే చాలా బాగా చేస్తారు. అందుగురించే పొదుపు సంఘాల్లో 99.99% ఉమెనే ఉంటారు. అది ఎందుకంటే దాన్ని ఎలా ఇంటి అవసరాలకు వినియోగించుకోవాలి, ఎలా చేయాలి అన్నది. అందుగురించే జీవీఎంసీ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న ఉమెన్స్ అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడానికి ముందుకొచ్చాం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వైజాగ్ ఎక్కువ గ్రీన్ ఇదంతా పెద్ద సబ్జెక్ట్, కానీ అదంతా మీరు బుర్రలోకి ఎక్కి. కానీ మన కమిషనర్ గారు ఏంటంటే విశాఖపట్నాన్ని అద్భుతమైన పచ్చదనంతో కూడిన సిటీని చూడాలని ఆయన కోరుకుంటున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన పబ్లిక్కి అందరికీ నా నమస్కారం. నా పేరు లక్ష్మి, ఆల్రెడీ రాజమండ్రి గారు చెప్పుకుంటారు. కమిషనర్ గారు ఇది జాయింట్ టీం కింద మమ్మల్ని రాజమండ్రి గారిని ఇన్వాల్వ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే పచ్చదనం కోరుకుందామని కమిషనర్ గారు ఏం అనమాట. ఇది మన ఒక్క వీధి కాదు, ఒక్క వార్డు కాదు, ఒక్క జోను కాదు, మొత్తం ఎంటైర్ సిటీ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమన్నారు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే మా ఒక్కళ్ళతో సరిపోదు, అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా మాకు సపోర్ట్ చేస్తేనే మేము చేయగలం. ఇందుకు ముఖ్యంగా రత్నం గారు మాకు ప్రతి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి మాకు సపోర్ట్ చేస్తూ ఆయన మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అంతేకాకుండా సిటీజీ గ్రూప్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. దయచేసి ఈ ప్రోగ్రామ్కి మాతో పాటు మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.